శ్రీ గురుభ్యో నమః శుభం వియాదు. మిథున లగ్న జాతకులకి ఎటువంటి లగ్నం ఉన్న అమ్మాయిని చూసుకుంటే బాగుంటుంది? కన్యా లగ్నం బాగుంటుంది, అదేవిధంగా తులా లగ్నం కూడా బాగానే ఉంటుంది. ఇక్కడ మిథునానికి కన్యా అంటే చతుర్థ స్థానము, కేంద్ర స్థానము అవడం వల్ల ఈ మిథున కన్యా వాళ్ళిద్దరూ అంటే ద్విస్వభావం కలిగిన వాళ్ళు, ఒకరిని అనుసంధానం చేసుకుంటూ ముందుకెళ్ళేవాళ్ళు అవుతారు. వ్యాపార లగ్నం అంటుంటాం, తర్వాత మేధస్సుతో కూడా లగ్నాలు అన్నమాట. కొందరు ఇళ్ళు చూడండి, భార్యాభర్తలు ఇద్దరు మేధస్సుతో వ్యాపారం చేస్తుంటారు, ఇద్దరు వ్యాపారస్తులాగా చేస్తుంటారు, ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు, ఇద్దరు ఏదో ఫ్రీలాన్స్ వర్క్ చేస్తున్నారు, ఇద్దరికి ఏదనుకున్నా ఇద్దరు ఒక రకంగా అనుకుంటూ ముందుకెళ్ళేవాళ్ళు చాలా మంది కనిపిస్తాం మనం చూస్తుంటాం. దానికి కారణం ఏంటంటే ఇటువంటి అనుసంధానం ఉండడం. మిథున లగ్నం వాళ్ళు కన్యా లగ్నాన్ని కనుక చేసుకోగలిగితే ఎటువంటి ప్రభావితమై ఉంటారంటే, కన్యా లగ్నానికి సప్తమాధిపతి ఇక్కడ ఎవరంటే మీనమైంది కాదు గురుడు, అలాగే మిథునానికి సప్తమాధిపతి ధనుస్సు అయింది కాబట్టి దానికి అధిపతి కూడా గురుడే. అంటే వీళ్ళిద్దరు సప్తమాధిపతులు కూడా ఒకే గ్రహం అవడం వల్ల వివాహ అనంతరం కూడా వీళ్ళిద్దరిలో ఒక అన్యోన్యత, ఒక గురుబలంతో ముందుకెళ్తారు. అంటే అదొక ప్రత్యేకమైన బ్లెస్సింగ్స్ అది. యాక్చువల్లీ ఇద్దరు ద్విస్వభావం కలిగిన వాళ్ళు ఏమంటే వ్యాపార కేంద్రంగా మనసులో పెట్టుకుని ముందుకెళ్తున్న వాడు అయినప్పటికీ కూడా సప్తమాధిపతులు గురులై ఉన్నారు కాబట్టి గురు కటాక్షంతో అని వివాహ అనంతరం ఎటువంటి దోషం లేకుండా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. అంచేత వివాహానికి సంబంధించిన వరకు ఏడో భావాన్ని కూడా మనం చూస్తాం కాబట్టి, ఏడో భావంలో చక్కటి క్షేత్రమే ఉంది కాబట్టి డెఫినెట్గా వాళ్ళ వివాహానంతరం వైవాహిక జీవితంలో దోషం అనేది తక్కువగా ఉంటే చెప్పడానికి అవకాశం ఉంది. అలాగే ఈ కన్యా లగ్నానికి మిథున లగ్నానికి అనుసంధానం ఏంటంటే పంచమ భావాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకుని చూడాలి. పంచమ భావం అంటే కన్యాదానికి చూస్తే ఇక్కడ మకరమైతే, మిథునానికి పంచమ భావం చూస్తే అక్కడ తులాయి. తులకి అధిపతి శుక్రుడు, మకరానికి అధిపతి కూడా శని. శని శుక్రుడు ఇద్దరు కూడా మంచి మిత్రత్వం కలిగిన వాడు కాబట్టి వీలైనంత వరకు స్త్రీ సంతానం కూడా కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందట. సో సంతాన దోషం కూడా లేకుండా చక్కటి సంతానము, అష్టైశ్వర్య భోగభాగ్యాలు వచ్చే ఆ లక్ష్మీ స్వరూపం అంటే అమ్మవారే వచ్చినట్టుగా సంతానం కలగడానికి కూడా ఈ మిథున కన్య లగ్నాల్లో పుట్టిన వాడికి అవకాశం ఎక్కువగా ఉంది. పంచమ భావాధిపతులు ఎప్పుడైతే మిథులై ఉన్నారో సంతానం వల్ల కూడా మనకు దోషం ఉండదు. అలాగే మన భాగ్యానికి వస్తాం. మిథున లగ్నానికి భాగ్యాధిపతి చూసుకునేసరికి ఇక్కడ మనకు కుంభరాశి అయింది, అదేవిధంగా కన్యా లగ్నానికి భాగ్యాధిపతి చూస్తే వృషభమైంది. అక్కడ కూడా శుక్రుడు ప్లస్ శని యొక్క కాంబినేషన్ ఉంది. ఎప్పుడైతే ఈ కాంబినేషన్ ఉందో డెఫినెట్ శుక్రు శనులు ఇద్దరు మంచి మిత్రులై ఉన్నారు, లగ్నానికి కూడా మంచి మిత్రులై ఉన్నారు. ఇది ఇంకొంచెం మంచి కాంబినేషన్ కాబట్టి నవమిత భాగ్యాలతో చక్కగా ఉన్నతమైన స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇది చూడండి, మిథున కన్యా లగ్న కాంబినేషన్ ఎంత మంచిది కాంబినేషన్ చూడండి, మహా అద్భుతమైన కాంబినేషన్. ఒక వ్యాపారం ఒక మొదలు పెడితే రెండవ దాన్ని అనుసంధానం చేసుకుని ముందుకెళ్తారు. ఒకటే చూస్తున్న చాలామంది భార్యాభర్తలు అండి, ఒకరు అకౌంట్ సెక్షన్ చూస్తుంటే ఒకరు మార్కెటింగ్ చూస్తూ ఉంటారు, ఇద్దరు కలిసి చేసుకుంటే సాయంకాలం లెక్క పెట్టేసుకుంటారు. ఇది కాకుండా చిన్న చిన్న వ్యాపారాలు చూస్తుంటాం. ఏంటంటే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో మనం బాగా చూస్తూ ఉంటాం, ఇంట్లో మగవాళ్ళు దోశలు ఇడ్లీలు వేసేస్తుంటారు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో. ఆవిడ క్యాష్ కౌంటర్ కూర్చొని కౌంటింగ్ అనేది చేస్తూ సాయంకాలం ఎలా మళ్ళీ దాంట్లో కావాల్సిన అనుసంధానం చేసుకుంటే ఇద్దరు కలిసి చేసుకుంటారు, వ్యాపారం చక్కగా డబ్బు సంపాదించుకుంటారు. ఇది మనం చూస్తుంటాం, అంటే అనుసంధానం అలా ఉండడు, ఇద్దరు కలిసి చేసుకుంటుండే కూడా. ఇలా ఇద్దరు కలిసి చేసే స్థితి ఏదైతే ఉందో ఒకే మనస్తత్వంతో ముందుకు వెళ్ళడానికి కారణం ఏంటంటే కన్యా ప్రసిద్ధంగా చెప్పడానికి అవకాశం ఉంది. మరిన్ని విషయాలు వచ్చే తెలుసుకుందాం. శుభం వియాదు.